పాకిస్తాన్ మన భారతదేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీయడానికి దశాబ్దాల కాలంగా కుట్రలు పన్నుతున్న పొరుగు దేశం అది ఐక్యరాజ్య సమితి కావచ్చు మరేదైనా అంతర్జాతీయ సదస్సు కావచ్చు ఎక్కడ పడితే అక్కడ ఇండియాను అప్రతిష్ట పాలు చేయడానికి దాయాది దేశం చేయని ప్రయత్నం లేదు పాకిస్తాన్కు మొత్తం కాకపోయినా కాస్త కనువిప్పు కలిగింది భారత గొప్పదనం విలువ తెలుసుకుంది దేశం దివాళా తీస్తున్న పరిస్థితుల్లో ఇండియా నుంచి పత్తి పత్తి నూలు ఇంపోర్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లపై సూసైడ్ బాంబర్ అటాక్ జరిగింది దాడిలో నలభై ఆరు మంది జవాన్లు మరణించారు దాడి వెనుక పాకిస్తాన్ హస్తముందని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంది వెంటనే పాకిస్తాన్ నుంచి దిగుమతులపై భారత్ రెండు వందల శాతం టారిఫ్ విధించింది దీనికి బదులుగా ఇండియాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఆగస్టులో పాకిస్తాన్ సస్పెండ్ చేసింది ద్వైపాక్షిక వాణిజ్యం సస్పెండ్ కాక మునుపు భారత్ నుంచి పాకిస్తాన్కు ఎగుమతులు బ్రహ్మాండంగా జరిగేవి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు బిలియన్ డాలర్లు ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి పాకిస్తాన్కు రెండు పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చోటు చేసుకున్నాయి భారత్ నుంచి జరుగుతున్న దిగుమతులతో పాకిస్తాన్ అన్ని రంగాల్లో మరీ ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో గణనీయమైన వృద్ధిని సాధించింది రెండు వేల ఇరవైలో కరోనా ప్రభావంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది భారత్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడం పాకిస్తాన్ చేసిన అతిపెద్ద పొరపాటు ఆ పొరపాటుకు తగిన మూల్యాన్ని పొరుగుదేశం చెల్లించుకుంది పాకిస్తాన్ టెక్స్టైల్ రంగంలో ముడి పదార్థాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది అదే సమయంలో దేశంలో పత్తి పంట సాగు దారుణంగా పడిపోయింది దిగుబడి తగ్గిపోయింది మూలిగే నక్క మీద తాటిపండు పడిన విధంగా భారత్ కాదని ఇతర దేశాల నుంచి దిగుమతి బాగా ఖరీదైపోయింది అమెరికా బ్రెజిల్ లాంటి దేశాల నుంచి పత్తి నూలు దిగుబడుల విలువ భారీగా పెరిగిపోయింది ఆయా దేశాల నుంచి సరుకు దిగుమతిలో తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంటోంది ఆకాశాన్ని అంటుతున్న పత్తి పత్తి నూలు ధరలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని మార్చ్ ఇరవై తొమ్మిదిన నిర్వహించారు పత్తి నూలు కోసం క్రాస్ బోర్డర్ ఇంపోర్ట్స్ కు సరే అన్నారు అవసరమైతే భూమార్గం ద్వారా అయినా సరే పత్తి నూలు దిగుమతి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు భారత్ నుంచి పాకిస్తాన్ చేసుకునే దిగుమతుల్లో పత్తి ప్రధానమైనది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల యాభై పాయింట్ మూడు మూడు మిలియన్ డాలర్ల విలువైన పత్తిని పాకిస్తాన్ భారత్ నుంచి దిగుమతి చేసుకుంది పాకిస్తాన్ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ మార్చి ముప్పై ఒకటిన అత్యవసరంగా సమావేశమైంది భారత్ నుంచి పత్తి పత్తి నూలు దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది టెక్స్టైల్ రంగం పూర్తిగా దెబ్బతింటున్న తరుణంలో పాకిస్తాన్ పాలకులకు కనువిప్పు కలిగింది భారత విలువ గొప్పతనం తెలిసి వచ్చింది